ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి దాత్రి, మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడ ఉన్నట్టుంది? ఆ జిమ్ గురించి ఆలోచిస్తున్నాను కేదార్. టోనీని ప్రాణ స్నేహితుడు అంటున్నాడు, కానీ ఒక్కటి కూడా సింక్ అవ్వట్లేదు. వచ్చి రాగానే బిజినెస్ అన్నాడు, అక్కడ చూస్తే ఒక్కడు కూడా సరిగ్గా అనిపించట్లేదు. బూచి అన్నయ్య ఆ హీరో, ఇద్దరూ ఒకేలా బిహేవ్ చేశారు కదా కేదార్. అవును దాత్రి, బావ బాడీలో మత్తుమందు ఉందని డాక్టర్ చెప్పారు. అంటే యువరాజ్ పబ్లిక్ లో అంత పనిచేస్తాడా? అది కూడా తన పార్ట్నర్షిప్ ఉన్న జిమ్ లో. అన్ని కేసుల్లో ఇరుక్కున్నా బయటపడే మార్గం ఉంటుందేమో గాని, వజ్రపాటి కౌశికి తమ్ముడు మత్తు పదార్థాల దందా చేస్తున్నాడని న్యూస్ లో వస్తే ఎంత పరువు పోతుంది? ఇంత రిస్క్ చేసి యువరాజ్ ఆ మత్తు పదార్థాలు అమ్ముతాడా? యువరాజ్ ఎలాంటి ఇల్లీగల్ పనైనా చేయగల సామర్థ్యం ఉన్నవాడు. మనం ముందు అర్జెంట్ గా జిమ్ లో ఏం జరుగుతుందో కనుక్కోవాలి. కానీ ఎలా? యువరాజ్ ఆ పౌడర్ ని పట్టుకోనివ్వలేదు కదా. అలాంటిది మనల్ని లోపలికి రానిస్తాడంటావా? రానివ్వకపోతే నైట్ టైం జిమ్ లోకి వెళ్ళైనా మనం చూద్దాం కేదార్. దాత్రి ఏమైంది? దాత్రి కాలిపోయింది కేదార్. ఏంటి దాత్రి, చూసుకోవాలి కదా. ఏదో ఆలోచిస్తూ. ఆలోచన ఏంటి? వంట చేసేటప్పుడు వంటే చేయాలి, ఆలోచనలు కాదు కదా. ఉండు రా, ఇలా కూర్చో కూర్చో. చీటివు ఏం కాదు, తగ్గిపోతుంది అత్రి. ఇప్పుడు ఓకేనా? నువ్వు ఇంకా రాస్తూ కూర్చుంటే నా చెయ్యిలాగే అక్కడ వంట కూడా మారిపోతుంది. వదులు. వంట ఏంటి? ఏం అవసరం లేదు, కావాలంటే బయట నుంచి ఆర్డర్ చేద్దాం. వదినా బయట ఫుడ్ అస్సలు తినకూడదు. మావి అయితే అసలే తినరు. ఏం కాదులే, నువ్వు చూస్తూ ఉండు, నేను చిటికెలో చేసేస్తా. ఆగాగాగు, తమరు చేయగల సమర్థులని నాకు తెలుసు మేడం. నువ్వు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కూర్చుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండు, నేను చేస్తాను. అబ్బా అది కాదు. వన్ సెకండ్. ధాత్రి నువ్వు చిల్లవు, చెఫ్ కేదార్ ఇక్కడ నుంచి టేక్ ఓవర్ చేస్తాడు. అది బీన్స్ కర్రీ చేసావా? నేను సాంబార్ చేస్తాను. నువ్వు ఈ కాఫీ తాగుతూ ఉండు, ఆ లోపు నేను కర్రీ చేసేస్తాను. అబ్బో, నువ్వు కూడా కటింగ్ లో బానే ఇంప్రూవ్ అయిపోయావు కదా. నేను అన్నింట్లోనూ బానే ఇంప్రూవ్ అవుతున్నాను, కానీ తమరే ఎందులోనూ ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఏంటి దాత్రి, మన మధ్యలోకి ఇలాంటి మారణాయుధాలు తీసుకురావద్దని చెప్పాను కదా. నువ్వు చిల్లవుతూ కాఫీ తాగు, నేను కర్రీ చేస్తాను. కేదార్, నువ్వు పుట్టిస్తున్నావేంటి? అంటే జగదాత్రికి ఇందాక వంట చేస్తుంటే చెయ్యి కాలిందక్క, అందుకే నేను ఒడిస్తున్నాను. ఏంటి చెయ్యి కాలిందా? జస్ట్ వేలు కాలిందదినా. అయ్యో చూసుకోవాలి కదా. చూసినావా అమ్మీ, వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా వంట మంచుండగా నువ్వెందుకు వంట చేసావు? మన వాళ్ళ కోసం మనం చేసే పనిలో రుచితో పాటు తృప్తి కూడా ఉంటుందదినా. మనం చేసిన వంట తిని
ఏ ఒక్కరైనా సరే బాగుంది అంటే ఆ వచ్చే ఆనందమే వేరు. అందుకే వదినా, నువ్వు చెప్పేది నిజమే జగదాత్రి. అలాగని చేతులు కాల్చుకుని మరీ ఇలా వంట చేయనక్కర్లేదు. ఎందుకంటే వంటలు మేం పంచుకోగలం, కానీ నువ్వు పడుతున్న బాధని పంచుకోలేం కదా. ఈరోజు నుంచి నువ్వు కిచెన్ వైపుకి వెళ్లకు, వంట పని వంట మనిషి చూసుకుంటుంది. పర్వాలేదు దినా, నేను చెప్తున్నాను కదా, కొన్ని రోజుల పాటు నువ్వు వంట చేయకు ప్లీజ్. నువ్విలా చేతులు కాల్చుకుంటూ బాధపడుతుంటే నేను చూడలేను. అబ్బో, ఏం ప్రేమలండి! సొంత మరదల మీద మాత్రం ప్రేమలుండవు, కానీ ఎన్నాళ్ళుంటుందో తెలియని ఆ మరదల మీద మాత్రం ఎంత ప్రేమ చూపిస్తున్నారు దినా. ఎదుటి వాళ్ళు మనకేమిస్తే తిరిగి వాళ్ళకదే ఇవ్వాలనిపిస్తుంది. జగదాత్రి ఎప్పుడూ మనకి ప్రేమనే పంచుతుంది. అందుకే మనకి తెలియకుండానే తనకి ప్రేమని పంచుతాం. ఆయన ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న ఆనందం కేవలం తీసుకోవడం మాత్రమే తెలిసిన నీకు ఏమర్థం అవుతుందిలే. అవునమ్మీ, మీ ఇద్దరు మాత్రమే ప్రేమించుకోవడానికే పుట్టుండారు, మేం మాత్రం కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి పుట్టుండాము. ఇప్పటికే ఆలస్యమై ఉండాది, కూర్చుంటే వడ్డిస్తాను. రా కూర్చో, వదినా కూర్చో. చాలు చాలు, జగదాత్రి వంటలు ఈరోజు అతిరిపోయాయి, చాలా బాగా చేశావు. వంట చేసింది నేను కాదు దినా, కేదార్. ఏంటి, నువ్వు వంట చేసావా? అవును. ఇలాగే ప్యాంట్ షర్ట్ మేచ్ చేసావా లేక చీర ఏదైనా కట్టుకొని చేసావా? ఎందుకు నవ్వుతున్నారు? కేదార్ వంట చేయడం తప్ప? అలాని కాదు, ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళుండగా కేదార్ ఒక్కడే గరిట పట్టుకునేసరికి డౌట్ వచ్చింది. అంటే ఏంటి నీ ఉద్దేశం కాచి? వంటలు కేవలం ఆడవాళ్ళు చేయాలా? అవును, అందులో డౌట్ ఏముంది? ఇందులో కొత్త ఏముంది? ఆనాటి నుంచి ఈనాటి వరకు వంట చేయటం ఆడవాళ్ల జన్మ హక్కు. అలా అని ఎవరు చెప్పారు బాబాయ్? ఏ శాస్త్రంలో రాసుంది? ఈ మాత్రం దానికి శాస్త్రాలు ఎందుకులేమ్మా, తరతరాల నుంచి చూస్తున్నాం కదా. మా అమ్మమ్మ వంట చేసింది, మా నానమ్మ వంట చేసింది, ఇదిగో మా వదిన కూడా వంట చేస్తూ ఉంది. మా తాత ఎప్పుడైనా వంట చేశాడా? మా నాన్న వంట చేశాడా? పోని ఎందుకు, మా అన్నయ్య ఎప్పుడైనా వంట చేయటం చూసారా? నేనెప్పుడైనా వంట చేశానా? అదే మన దౌర్భాగ్యం. అది అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు. అవును, ఇప్పుడు కాలం చాలా మారుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీయే వంట చేస్తాడు, బట్టలు కూడా వాళ్ళ డాడీయే ఉతుకుతాడు. పనిలో పని, పిల్లలు కూడా వాడినే కానీ మనం పేడా వదిలిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.